కోనరావుపేట మండలం మలక్పేట రిజర్వాయర్ 9వ ప్యాకేజీ పనులు అసత్య ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలను టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాఘవరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యే రమేష్ బాబు కృషితో మండలంలోని అన్ని అభివృద్ధి పనులు సమృద్ధిగా జరుగుతున్నాయని తెలిపారు. ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఆరోపించారో ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజశేఖర్ రెడ్డి తెలంగాణకి ఏదో ఉదరించిండని మాట్లాడాడు, అది పెద్ద తప్పు. తెలంగాణను ఎండబెట్టి కృష్ణానదిని ఒదిరేడి పాడు ద్వారా రాయలసీమకు మరలించినాడు. ఇదే కాంగ్రెస్ నాయకులు హారతులు పట్టిరు. ప్రజలకే తెలుసు కాబట్టి ప్రజలు పాతాలోకం దొక్కిరా పాటిని. ఇంకా ఉనికి కొరకు మాట్లాడవలసిన అవసరం లేదు. ఆయన కొరకు ఆయన అడ్రస్ ఈ ప్రాంత ప్రజలకు ఏమైనా తెలియదు, ఆయన ఎవరో కూడా తెలియదు. ఆయన వచ్చి ఇక్కడ మా నాయకుని గురించి మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే తప్పు. మా నాయకుడు ఈ ప్రాంతంలో ఇప్పటికే కాళేశ్వర నీళ్ళు తీసుకొచ్చాడు. ఈ ప్రాంతంలో మంచినీటి సాగునీటి అన్ని ప్రాజెక్టులు చేస్తాడు. ఈ ప్రాజెక్టు కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాడు. ఆ కాంగ్రెస్ సంస్కృతి అది ఆయనే మాట్లాడుకున్నది మాట మాకు వర్తించాయి. మా నాయకుని మాట్లాడితే కూడా మంచి కూడా కబాదారని హెచ్చరిస్తాను. కాంగ్రెస్ నాయకులు ఏదో పోక చుట్ట తెగిపోయినట్టు రేగు చుట్టలా కనిపించి ఒక ఆరోపణ చేసినట్టయితే మేమేదో హీరోలం అవుతాం, మేము ఇంకేదో అవుతాం అనే ఆలోచన పక్కన పెట్టేసి గతంలో దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఉంది నువ్వు ఏం మాట్లాడినావో ఏం చేసినావో నీకు తెలియదు, బట్టి నువ్వు తుపాకి రామో అనేసి ఏం వేయద్దు. మాదికి వచ్చి కూడా నువ్వు చేసేది ఏం లేదు. ఏదైనా నీకు ఆలోచన వస్తే మంచి అడ్వైజ్ ఇయ్యే తప్ప ఇట్లాంటి ఆరోపణలు చేయడం మాత్రం మంచి కాదు. దీన్ని మేము అందరం పూర్తి చేయాలో నిన్ను హెచ్చరిస్తున్నాము. నీకు ఏమన్నా ఉంటే సపరేట్ ఇంట్లో వండు కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేద్దని తెలియజేస్తున్నాము. జై తెలంగాణ. ఎమ్మెల్యే గారి మీద ఆయన మాట్లాడినటువంటి తీరు, ఇక్కడ ఎమ్మెల్యే జర్మన్లే ఉంటాడు, ఆయనకు ఈ ప్రాజెక్టు నడుతుందో నడతలేదో తెలియదు, ఈ ప్రాజెక్టు ఉన్నదో లేదో తెలియదు అనే మాట ఆయన మాట్లాడాడు. ఈయన హైదరాబాద్ నుంచి ఇక్కడికి సిరిసిల్లకు ఎట్లయితే ఎంతసేపట్లో అయితే వస్తాడో, మా సారు కూడా నాలుగు పర్యాయాలు ఎన్నికలు జరిగిన నాలుగు పర్యాయాలు ఎన్నుకోవడం జరిగింది, అది ప్రజలకు తెలుసు. ఎందుకని చెప్పేసి అంటే, సరే ఈసారి కరోనా ఉంది కనుక ఆయన పోయిండు, రావడానికి సౌకర్యాలు లేవు కనుక కొంత ఆలస్యమైనటువంటి మాట, అది ప్రజలకు తెలుసు. మీరు విమర్శించే స్థాయి ఈయనది కాదు, అది వాస్తవం. కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తులకు, సారీ ప్రభుత్వాన్న కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరు కూడా ఆయన విమర్శించడానికి, ఆయనకు విమర్శించడానికి వాళ్ళ స్థాయి కూడా సరిపోదు. ఎందుకని చెప్పాయంటే, అంత 24 గంటలు కష్టపడుతున్నారు కాబట్టి మీది పుంచితే మన మీదనే పడుతుంది. ఆయన మాట అంటే ఆ మాట మనకే అత్తదని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు తప్పకుండా అది గ్రహించుకోవాలి. ఈ ప్రాంత నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రి గారు కేటీ రామారావు కానీ 100కి 100% మా ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు చిన్నమనేని రమేష్ బాబు గారు కూడా 100కి 100% ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాడు. సరే ఎక్కడో ఉన్నా కానీ ఇక్కడ ఇత్తనాలు పెట్టిపోయింది. ఒక్కొక్క సందర్భం ఏంటంటే, ఇలా కరోనా ఉన్నది, ఆయన వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం అక్కడ ఉంది కాబట్టి అక్కడికి పోయిండు, వద్దామని చెప్పేసి పోయిండు. కానీ అది